మధ్య అమెరికా దేశమైన హోండూరాస్లో ఓ జైల్లో జరిగిన అల్లర్లలో నలభై ఒక్క మంది మహిళా ఖైదీలు మరణించారు ఈ ఘర్షణల్లో దాదాపు ఇరవై ఆరు మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతయ్యారు హోండూ రాస్ లో ఇటీవల జైళ్లలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి అధికారులు చేసిన ప్రయత్నాల కారణంగానే అల్లర్లు జరిగినట్లు అధికారులు తెలిపారు జైలులో ఉన్న రెండు గ్రూపుల మధ్య చోటు చేసుకున్న గొడవే ఈ మారణ హోమానికి కారణమని తెలుస్తోంది ఈ అల్లర్లలో ఖైదీలు నిప్పండించడంతో కొంతమంది మహిళా ఖైదీలు మంటల్లో కాలి మరణించినట్లు అధికారులు తెలిపారు మరికొంతమంది బుల్లెట్ గాయాలు కత్తి పోట్లతో మరణించినట్లు వెల్లడించారు ఈ ఘటనలో మరో ఏడుగురు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం వారు తెగుసిగల్ప ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు ఈ మరణకాండకు మారా స్ట్రీట్ గ్యాంగ్ కారణమని హోండోరాస్ అధ్యక్షురాలు షిమోరా కాస్ట్రో ఆరోపించారు ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు